మరి అదే విధంగా మా మిత్రుడు యాష్ పూరి గారేవో వారి డ్రీమ్ ఒక తండ్రిగా తన కొడుకు ఆంబిషన్ మరి పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతోని చిన్నప్పటి నుంచే సినిమా అంటే మరి ఎంతో ఇంట్రెస్ట్ గా చూసేటువంటి సందర్భంలో యష్ పూరి గారు ఏంటంటే వాళ్ళ డాడీని మమ్మీని ఇబ్బంది పెట్టేస్తుడు నేను హీరో అవుతా అని. బట్ వాళ్ళు నమ్మలే. బట్ ఈరోజు వాళ్ళు ఒక పేరెంట్స్గా కడుపు నిండా సంతోషపడే రోజు ఈరోజు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు స్క్రీన్ మీద చూసినారు తనకున్నటువంటి టాలెంట్. నేను ఎన్నో సందర్భాలలో చెప్తుంటా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు యంగ్స్టర్స్ రావాలి, కొత్త తరం రావాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళకు అవకాశం ఇచ్చినట్టయితే తప్పకుండా వండర్స్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ మొన్ననే మీరు చూసిర్రు నితిన్ని, ఈరోజు భారతదేశం గర్వపడేటువంటి చిత్రాన్ని తను ఆ సినిమా రిలీజ్ అప్పుడు ఎంతో తపన పడ్డాడో మనందరికీ తెలుసు. బట్ అంత గొప్ప చిత్రాన్ని రిలీజ్ చేయడానికి కూడా ఇబ్బంది పడి ఆవేదన పడి ఏడ్చుకున్నటువంటి రోజులు. బట్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మన తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం కూడా మరి గర్వపడే విధంగా ఉంది. తను బిఫోరే చెప్పిండు ఆ మాట, సినిమా చాలా బాగా వచ్చింది, 4 థియేటర్లు ఏనన్ను వాళ్ళు 40 థియేటర్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే యంగ్స్టర్స్ రావాలి. డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం యంగ్స్టర్స్ని ప్రోత్సహించడానికి సినిమా ఇండస్ట్రీలో మా వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా యష్ పూరి గారు ఎంతో కష్టపడి మరి ఈ సినిమాని ఛాలెంజ్గా తీసుకొని తన టాలెంట్ అంతా ఉపయోగించి ఈ సినిమా మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ చిత్రం రిలీజ్ తర్వాత తనకు బ్రహ్మాండమైనటువంటి మార్కెటు మరి తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా యావత్ భారతదేశంలో ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారికి కూడా పూర్తి సహకారం. ఎందుకంటే వాళ్ళ ఫాదరే నా ఫ్రెండ్, చిన్నప్పటి ఫ్రెండ్ కాబట్టి డెఫినెట్గా నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా డైరెక్టర్ అరుణ్ గారు కూడా